నైన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. సార్ కో సైడ్ జరు సార్, సార్ కో సైడ్ జరు సార్. అదే 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 పోదు. అక్క అక్క ఆ జనరల్ పెట్టి కింద పెట్ట, కింద పెట్ట జనరల్ కింద పెట్ట అక్క, జనరల్ కింద పెట్ట అక్క, ఆ జనరల్ కింద పెట్ట. నమస్తే అండి అక్క. రెండవ రోజు సమ్మె జరుగుతుంది. నిన్న మొదటి రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో దాదాపు 25 కోట్ల మంది ఉద్యోగులు కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని సమ్మెను దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు రెండవ రోజు కూడా కోట్లాది మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తాడో ఆ విధానాలను విడవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు కోట్లాది మంది పైన అదే పనిగా భారాలు మోపుతూ ఈరోజు యుద్ధం పేరు మీద, ఉక్రెయిన్ రష్యా యుద్ధం పేరు మీద మన దేశంలో రోజు 80 పైసలు 90 పైసలు పెట్రోల్ డీజిల్ రేటు పెంచడము, గ్యాస్ రేటు పెంచడము చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. అంటే అదేవిధంగా ఆయిల్ రేటు కూడా విపరీతంగా పెరిగిపోయింది. మార్కెట్లో బ్లాక్ మార్కెట్లో ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసనగా నిన్న ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. అందులో భాగంగా మొదటి రోజు నిన్న దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలతో పాటు వివిధ ఫ్యాక్టరీలు ఉప్పు కర్మాగారాలు అయితేనేమి, లేకపోతే బొగ్గు గనులు అయితేనేమి, స్టీల్ ఫ్యాక్టరీలు అయితేనేమి, అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి దేశంలో సంపదను సృష్టిస్తున్నటువంటి 25 కోట్ల మంది బ్యాంకర్స్తో సహా మన సమ్మెలో పాల్గొన్నట్లు ఈరోజు పెట్టుబడిదారు పత్రికలే
తెలియజేస్తున్నాయి. మరి ఇప్పటికైనా కూడా నరేంద్ర మోడీ గారు మన గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలనేటువంటిది, మన గతంలో ఏవైతే ఇసుక వాగ్దానాలు చేసి అమలు కాని వాగ్దానాలు చేసి మనకి ఏట కోటి మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తానన్నాము, అదేవిధంగా మాఫీ చేస్తానన్నాము.